హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభ సాయంత్రం. మనం ప్రతిరోజు సాయంత్రం డైలీ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నాం. అయితే అందులో భాగంగా ఈ సాయంత్రం ఛాలెంజ్ టెస్ట్ ఏంటంటే 7వ తరగతి సోషల్ నుంచి 17వ పాఠం జిల్లాలో చట్టాల అమలు అనేటువంటి అంశంతో మీ ముందుకు రావటం జరిగింది. అయితే ఇందులోని ప్రశ్నలకు మీరు సమాధానాలుగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అందరికీ ఆల్ ది బెస్ట్. మొదటి ప్రశ్న, జిల్లాలో గల వివిధ శాఖల కార్యకలాపాలు సమన్వయం చేయువారు అని అడిగారు. ఆప్షన్ 1 జిల్లా పరిషత్ అధికారి, ఆప్షన్ 2 జిల్లా కలెక్టర్, ఆప్షన్ 3 జిల్లా పరిషత్ చైర్మన్, ఆప్షన్ 4 జిల్లా రెవెన్యూ అధికారి. అయితే జిల్లాలో వివిధ శాఖల కార్యకలాపాలను సమన్వయం చేసేటువంటి వారు ఆప్షన్ 2 జిల్లా కలెక్టర్. తర్వాత 2వ ప్రశ్న, గ్రామ స్థాయిలో భూ సంబంధిత రికార్డులు వీరి ఆధీనంలో ఉంటాయి? ఆప్షన్ చూడండి, ఆప్షన్ 1 పంచాయతీ సెక్రటరీ, ఆప్షన్ 2 విలేజ్ రెవెన్యూ అధికారి, ఆప్షన్ 3 గ్రామ పరిపాలనాధికారి, ఆప్షన్ 4 విలేజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. గ్రామ స్థాయిలో భూ సంబంధిత రికార్డులు ఎవరి ఆధీనంలో ఉంటాయి అంటే ఆప్షన్ 2 విలేజ్ రెవెన్యూ అధికారి ఆధీనంలో ఉంటాయి. 3వ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ నీరు భూమి చెట్ల రక్షణ చట్టం అమలులోకి వచ్చిన తేదీ అడిగారు. అందుకు ఆప్షన్ 1 ఏప్రిల్ 1, 2002, ఆప్షన్ 2 ఏప్రిల్ 14, 2002, ఆప్షన్ 3 ఏప్రిల్ 2, 2002, ఆప్షన్ 4 ఏప్రిల్ 19, 2002 అనే ఆప్షన్స్ ఇచ్చారు. అయితే ఈ ఆంధ్రప్రదేశ్ నీరు భూమి చెట్ల రక్షణ చట్టం అమలులోకి వచ్చిన తేదీ ఆప్షన్ 4 ఏప్రిల్ 19, 2002. తర్వాత 4వ ప్రశ్న, WALTA అనగా అంటే వాల్ట అనగా అని అడిగారు. అందుకు ఆప్షన్ 1 వేస్ట్ ల్యాండ్ అండ్ ట్రీస్ అథారిటీ, ఆప్షన్ 2 వాటర్ లేయర్ అండ్ ట్రైలర్ అథారిటీ, ఆప్షన్ 3 వాటర్ ల్యాండ్ అండ్ ట్రీస్ ప్రొటెక్షన్ అథారిటీ, ఆప్షన్ 4 వాటర్ ల్యాండ్ ట్రైబల్ అథారిటీ అనే ఆప్షన్స్ ఇచ్చారు. అయితే అందుకు సరైన అబ్రివేషన్ ఆప్షన్ 3 వాటర్ ల్యాండ్ అండ్ ట్రీస్ ప్రొటెక్షన్ అథారిటీ. 5వ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ నీరు భూమి చెట్ల సంరక్షణ చట్టం 2002 ప్రకారం బోరుబావులు తవ్వడానికి అనుమతించేవారు ఎవరు అనేటువంటి ప్రశ్న అడిగారు. అయితే అందుకు ఆప్షన్ 1 భూగర్భ వనరుల అధికారి, ఆప్షన్ 2 మండల రెవెన్యూ అధికారి, ఆప్షన్ 3 మండల వ్యవసాయ అధికారి, ఆప్షన్ 4 విలేజ్ రెవెన్యూ అధికారి. అయితే ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 2 MRO గారు అంటే మండల రెవెన్యూ అధికారి. 6వ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల జిల్లాలు అని అడిగారు. ఆప్షన్ 1 9 జిల్లాలు, ఆప్షన్ 2 16 జిల్లాలు, ఆప్షన్ 3 13 జిల్లాలు, ఆప్షన్ 4 21 జిల్లాలు. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల జిల్లాలు ఎన్ని అంటే ఆప్షన్ 3 13 జిల్లాలు. తర్వాత, నీటి స్థలాలలో ఇసుక తవ్వకం నియంత్రణ ఈ శాఖకు చెందినది. అయితే అందుకు ఆప్షన్ 1 అటవీ శాఖకు, ఆప్షన్ 2 భూగర్భ వనరుల శాఖ, ఆప్షన్ 3 గనులు, ఆప్షన్ 4 2 మరియు 3. అయితే నీటి స్థలాలలో ఇసుక తవ్వేటువంటి ఈ యొక్క ప్రక్రియకు దానిని నియంత్రించేటువంటి శాఖ ఏది అంటే ఆప్షన్ 4 2 మరియు 3, భూగర్భ వనరుల శాఖ మరియు గనులు. తర్వాత 8వ ప్రశ్న, రేషన్ కార్డుల జారీకి తాజా సమాచారాన్ని పొందుపరచడానికి ఏ అధికారి బాధ్యత వహిస్తారు? ఆప్షన్ 1 విలేజ్ రెవెన్యూ అధికారి, ఆప్షన్ 2 పంచాయతీ కార్యదర్శి, ఆప్షన్ 3 గ్రామ సర్పంచ్, ఆప్షన్ 4 గ్రామ సర్వేయర్. అయితే ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 1 విలేజ్ రెవెన్యూ అధికారి అంటే VRO గారు. 9వ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాల్లో నీటి కోసం ఎన్ని అడుగుల వరకు బోరుబావులను తవ్వుతున్నారు అనే ప్రశ్న అడిగారు. అయితే అందుకు ఆప్షన్ 1 1500, ఆప్షన్ 2 1550, ఆప్షన్ 3 1600, ఆప్షన్ 4 1650. అంటే ఇవన్నీ అడుగులు ఫ్రెండ్స్. అయితే ఎన్ని అడుగుల లోతు వరకు ఈ బోరుబావులను తవ్వుతున్నారు అంటే ఇక్కడ ప్రెజెంట్ ఎంత అంటే ఆప్షన్ 1 1500 వరకు అడుగుల వరకు తవ్వుతున్నారు. 10వ ప్రశ్న,
మండల కేంద్రాలలో గల ప్రభుత్వ కార్యాలయాలలో లేనిది. అంటే ఇక్కడ కింద ఇచ్చేటువంటి ఆప్షన్లలో మండల స్థాయిలో ఉండేటువంటి ప్రభుత్వ కార్యాలయంలో లేనిది అడిగారు. అందుకు ఆప్షన్ 1 మండల అభివృద్ధి కార్యాలయం, ఆప్షన్ 2 మండల రెవెన్యూ అధికారి కార్యాలయం, ఆప్షన్ 3 మండల వనరుల కేంద్రం, ఆప్షన్ 4 ఏదీ కాదు. అయితే ఇక్కడ మొదటి మూడు ఆప్షన్లు ఉంటాయి కాబట్టి ఇందులో సరైనది ఏది లేదు కాబట్టి ఆప్షన్ 4 ఏదీ కాదు. 11వ ప్రశ్న, క్రింది వాటిలో జిన్నింగ్ మిషన్ దీనికి చెందినది? ఆప్షన్ 1 ఫ్రూట్స్కు, ఆప్షన్ 2 శనగలు, ఆప్షన్ 3 పత్తి, ఆప్షన్ 4 వరి. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే ఈ ప్రశ్నలో జిన్నింగ్ మిషన్ అనేటువంటిది దేనికి సంబంధించినది అంటే ఆప్షన్ 3 పత్తికి సంబంధించినది. తర్వాత 12వ ప్రశ్న, నల్లవరం అనున్నది అని అడిగారు. అందుకు ఆప్షన్ 1 ఆంధ్రప్రదేశ్లో ఒక జిల్లా, ఆప్షన్ 2 ఇది ఒక మండలం, ఆప్షన్ 3 ఇది ఒక గ్రామం, ఆప్షన్ 4 ఒక ఊహాజనితమైన జిల్లా అనే ఆప్షన్స్ ఇచ్చారు. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే ఈ నల్లవరం అనేటువంటిది ఒక ఊహాజనితమైనటువంటి జిల్లాగా మన పాఠ్యపుస్తకంలో తీసుకోవడం జరిగింది కాబట్టి ఆప్షన్ 4 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. 13వ ప్రశ్న, ప్రభుత్వంలో వివిధ శాఖలు ఎవరి ఆధీనంలో ఉంటాయి? ఆప్షన్ 1 మంత్రులు, ఆప్షన్ 2 జిల్లా మెజిస్ట్రేట్, ఆప్షన్ 3 ప్రభుత్వ అధికారులు, ఆప్షన్ 4 పైవేవీ కావు. అయితే ఏదైనా సరే ఏర్పడినటువంటి ప్రభుత్వంలో కొన్ని శాఖలుగా ఏర్పడతాయి, ఆ శాఖలకు ఎవరి ఆధీనంలో ఉంటాయంటే ఆప్షన్ 1 మంత్రుల ఆధీనంలో ఉంటాయి. తర్వాత 14వ ప్రశ్న, నల్లవరం జిల్లా కలెక్టర్ అని అడిగారు. అయితే ఇది ఒక ఊహాజనితమైనటువంటి జిల్లా, అందుకు ఉన్నటువంటి కలెక్టర్ ఎవరు అనేది మన పాఠ్యపుస్తకంలో స్పష్టంగా ఉంది. అయితే అందుకు ఆప్షన్ 1 మనీషా నాగ్లే, ఆప్షన్ 2 బాదయ్య, ఆప్షన్ 3 గులాం మహమ్మద్, ఆప్షన్ 4 పైవారెవరూ కాదు అనే ఆప్షన్స్ ఇచ్చారు. అయితే మన పాఠ్యపుస్తకంలో నల్లవరం జిల్లా కలెక్టర్ ఎవరు అంటే ఆప్షన్ 1 మనీషా నాగ్లే అనేటువంటి వారును జిల్లా కలెక్టర్. 15వ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ నీరు భూమి చెట్ల రక్షణ చట్టం అమలుకు ప్రభుత్వం ఏ అథారిటీని ఏర్పాటు చేసింది? అయితే అందుకు ఆప్షన్స్, ఆప్షన్ 1 వేస్ట్ ల్యాండ్ అండ్ ట్రీస్ అథారిటీ, ఆప్షన్ 2 వాటర్ లేయర్ అండ్ ట్రైలర్ అథారిటీ, ఆప్షన్ 3 వాటర్ ల్యాండ్ అండ్ ట్రీస్ ప్రొటెక్షన్ అథారిటీ, ఆప్షన్ 4 వాటర్ ల్యాండ్ అండ్ ట్రైబల్ అథారిటీ. అయితే సరైన సమాధానం ఆప్షన్ 3 అనేది ఇక్కడ సరైనది. ఆ తర్వాత 16వ ప్రశ్న, మండల రెవెన్యూ అధికారిని ఏమంటారు? ఆప్షన్ 1 మండల వ్యవసాయ అధికారి, ఆప్షన్ 2 మండల మెజిస్ట్రేట్, ఆప్షన్ 3 తహసీల్దారు, ఆప్షన్ 4 2 మరియు 3 అనేటువంటి ఆప్షన్స్ ఇచ్చారు. అయితే ఇక్కడ మండల రెవెన్యూ అధికారి అంటే ఎంఆర్ఓ గారిని ఏమంటారు, మండల మెజిస్ట్రేట్ అంటారు మరియు తహసీల్దార్ అంటారు కాబట్టి ఆప్షన్ 4 2 మరియు 3 అనేది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. తర్వాత 17వ ప్రశ్న, జిల్లాలను పరిపాలనా సౌలభ్యం కోసం ఈ విధంగా విభజించారు, అవి ఏది? ఆప్షన్ 1 గ్రామాలుగా, ఆప్షన్ 2 మండలాలుగా, ఆప్షన్ 3 పట్టణాలుగా, ఆప్షన్ 4 ఏదీ కాదు అనే ఆప్షన్స్ ఇచ్చారు. ఇది మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే సరైన సమాధానం ఆప్షన్ 2 మండలాలుగా విభజించడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఇవాటి ఎగ్జామ్, నెక్స్ట్ జరగబోయేటువంటి ఎగ్జామ్ 7th సోషల్ నుంచి 18వ పాఠం. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.